हेलो ऑल द वेलकम टू माय चैनल विद्या गोल्डी। पुली बोंगरालु पुनुगुलानी कूडा अंटारु, सूपर टेस्टी अंड हेल्दी। एला तयारु चेसुकोवालो चूदामा। मरी पुनुगुलु वेसुकोवडानिकि रेंडु रोजुलु मुंदु दोस पिंडि अयिते चाला बागुंटुंदि। दांट्लोकि तरिगिन अल्लं, पच्चिमिर्चि, ఇది ఆప్షనల్, శనగబాడలు నానబెట్టినవి, ఇంకా ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, ఇంకా కరేపాకు, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ మనం పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఈ శనగపప్పు ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు। మధ్య మధ్యలో బొండాల మధ్యలో తగులుతూ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట। సో మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే వేసుకోకండి। ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఆ లోపు కడాయిలో నూనె పోసి వేడి చేసుకోండి హై ఫ్లేమ్ లో। ఈ పిండి పల్సగా అయింది అనుకుంటే కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు మీరు। ఇప్పుడు మెల్లగా పునుగుల్లాగా వేయండి, రౌండ్ గా కొంచెం కొంచెం తీసుకొని జాగ్రత్తగా వేయండి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఆ ఆయిల్ అనేది పొంగి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది। సో మీరు పెద్ద కడాయి తీసుకుంటే మంచిది। ఇలా బాండిలో సరిపోయిన అన్ని పునుగులు వేసుకోండి। వేసుకొని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి, రెండు సైడ్లు కాలేటట్టు। దాని వల్ల పునుగులు అనేది మంచిగా లోపల కూడా కుక్ అవుతుందన్నమాట। ఇలా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి। ఈ కలర్ వచ్చాక మీరు తీసేసుకోవచ్చు। తీసేసుకొని ఒక చిల్లులు గిన్నెలో వేసుకోండి, ఏమన్నా ఎగ్జిస్ట్ ఆయిల్ ఉంటే అందులో పడిపోతున్నాయి। ఎక్కువ ఆయిల్ పీల్చదు, ఇన్ కేస్ ఆయిల్ ఉంటే మీకు బయటికి వచ్చేస్తుంది। ఇలా అయిపోయింది మన పునుగులు, చూసారా ఎంతో ఈజీ, చాలా టేస్టీ టేస్టీ అయిన పునుగులు, పులి బొంగరాలు అని కూడా అంటారు, ఎలా అయినా అనొచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పిలుస్తారు। సరే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం, చూసారా ఎంత బాగా వేడివేడిగా ఉంది, చేయి కాలుతుంది, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా, మధ్య మధ్యలో ఆ శనగపప్పు తగలడం, ఆహా కారంలో అద్దుకొని తింటే ఇంకా చాలా। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు, కమెంట్స్ కూడా పెట్టండి।